డేటా ఎంట్రీ ఉద్యోగాల భర్తీ కొరకు ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ జాబ్స్కి ఏపీ మరియు తెలంగాణలో ఉన్నటువంటి మేల్ మరియు ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరూ అప్లై చేసుకోవచ్చు. రెండు రాష్ట్రాల వాళ్ళకు సేమ్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ జాబ్స్కి మనం అప్లై చేయాలి అంటే 1 రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు లేదు. అలానే మన రెజ్యూమ్ని వచ్చేసి మెయిల్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఎంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ సింబల్ని ట్యాప్ చేయండి. టాపిక్లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే వారి కొరకు అన్అకాడమీ బెస్ట్ ప్లాట్ఫామ్. ఇందులో అన్ని రకాల కోర్సులు అనేవి చాలా తక్కువ అమౌంట్ లభిస్తున్నాయి. ప్రజెంట్ మెగా బంపర్ ఆఫర్ కింద 12 నెలల కోర్సు తీసుకున్న వాళ్ళకు వచ్చేసి 3 నెలల కోర్స్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే కానిస్టేబుల్ మరియు ఎస్ఐకి సంబంధించి కంప్లీట్ రక్షక్ కోర్స్ అనేది 8 సెప్టెంబర్ 9 AM నుంచి స్టార్ట్ అవుతుంది. అలానే ఎస్ఐ కానిస్టేబుల్ మార్థన్ అనేది 8 మరియు 9 సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అలానే డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మీరు అన్అకాడమీలో క్లాసెస్ తీసుకోవాలి అనుకుంటే జాబ్స్ ఇన్ఫో రిఫరల్ కోడ్ యూస్ చేస్తే మీకు 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ వస్తుంది ఫ్రెండ్స్. అన్అకాడమీ లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్స్ క్లిక్ చేసి అన్అకాడమీ యాప్ ఓపెన్ చేసి జాబ్స్ ఇన్ఫో రిఫరల్ కోడ్ యూస్ చేస్తే మీకు ఇన్స్టెంట్ గా 10% డిస్కౌంట్ వస్తుంది. అలానే ఫ్రీ క్లాసెస్ చూడాలి అనుకున్న జాబ్స్ ఇన్ఫో రిఫరల్ కోడ్ యూస్ చేయండి ఫ్రెండ్స్, మీకు యాక్సెస్ వస్తుంది ఫ్రెండ్స్. టాపిక్ లికి వెళ్దాం. నోటిఫికేషన్ దేని కొరకు అంటే జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో మరియు కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి రిలీజ్ చేశారు. జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో విభాగంలో వచ్చేసి టోటల్ గా 7 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఈ జాబ్స్ సంబంధించి సాలరీ విధంగా ఉంటుంది అంటే నెట్ క్వాలిఫైన్ వాళ్ళకు వచ్చేసి 25,000 రూపాయలు సాలరీ ఇవ్వడం జరుగుతుంది. నెట్ క్వాలిఫై అవ్వని వాళ్ళకు వచ్చేసి 23,000 రూపాయలు సాలరీ ఇవ్వడం జరుగుతుంది. కంప్యూటర్ అసిస్టెంట్ విభాగంలో 2 వేకెన్సీ ఉన్నాయి. ఈ జాబ్స్ సాలరీ ఏ విధంగా ఉంటుంది అంటే 17,604 రూపాయలు నెలకు సాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఈ జాబ్స్కి మనం అప్లై చేయాలి అంటే మన బయోడేటాని వచ్చేసి మనం మెయిల్ చేయవలసి ఉంటుంది. మెయిల్ చేయవలసిన మెయిల్ ఐడి వచ్చేసి NERIE.SHILLONG@NCERT.NIC.IN అనే మెయిల్కి మెయిల్ చేయవలసి ఉంటుంది. మెయిల్ చేయడానికి లాస్ట్ డేట్ 10వ తేదీ సెప్టెంబర్ 2021లో మెయిల్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో విభాగంలో ఉన్నటువంటి 7 వేకెన్సీస్ సంబంధించి 7 డిఫరెంట్ లొకేషన్స్లో మనకు జాబ్ అనేది ఉంటుంది. ఏజ్ అనేది 35 సంవత్సరాలు మించకూడదని క్లియర్గా ఇచ్చారు. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఒక్కొక్క జాబ్కి సంబంధించి ఒక్కొక్క క్వాలిఫికేషన్ అడిగారు. కొన్నిటికి వచ్చేసి ఎంఏ లేదా ఎంఎస్సీ, మరికొన్ని జాబ్స్కి వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అడిగారు. మీరు ఏ లొకేషన్కి అప్లై చేస్తుంటే దానికి సంబంధించి క్వాలిఫికేషన్ చూసుకొని అప్లై చేసుకోవచ్చు. అలానే కంప్యూటర్ అసిస్టెంట్ విభాగంలో 2 జాబ్స్ ఉన్నాయి కదా, ఒక జాబ్కి అప్లై చేయాలి అంటే ఏజ్ అనేది 35 సంవత్సరాలు మించకూడదు. క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే ఏదైనా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉంటే జాబ్కి అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా ఇచ్చారు. ఇంకొక జాబ్కి అప్లై చేయాలి అంటే ఏజ్ అనేది 35 సంవత్సరాలు మించకూడదు. క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే బీసీఏ లేదా బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ కంప్లీట్ చేసి ఉండి 2 సంవత్సరాల వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ జాబ్స్కి మనం అప్లై చేయాలి అంటే మనం మెయిల్ చేయవలసింది వచ్చేసి ఈ ఫార్మాట్లో మనం రెడీ చేసుకొని పంపించవలసి ఉంటుంది. ఈ పీడిఎఫ్ ఫైల్ లింక్ అలానే ఈ ఫార్మాట్ లింక్ రెండు నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఈ విధంగా ప్రిపేర్ చేసి పంపించవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి రిలీజ్ చేశారు అంటే నార్త్ ఈస్ట్ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది నోటిఫికేషన్ గురించి. ఈ జాబ్స్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పక రిప్లై ఇస్తాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.